ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కిసాన్ వాణి. ఇయాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ నుండి రైతు సోదరులు వివిధ పంటల్లో పురుగుల యాజమాన్యం గురించి మీకేమన్నా సందేహాలు ఉంటే ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మీరు అడిగిన ప్రశ్నలు కానీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత గారు. వాతావరణం. ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం ఎలా నిర్మలంగా ఉండే గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. గాలిలో తేమ 41% ఉండే గాలి వేగం గంటకు 16 కిలోమీటర్లు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. వ్యవసాయం చేసే ప్రతి రైతన్న పండించే ఏ పంటలో అయినా ముఖ్యంగా ఎదుర్కొనే సమస్య పురుగుల యాజమాన్యం. ఒక్కో రకమైన పంటలో ఒక్కో తీరుగా వివిధ రకాల యాజమాన్య పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. అట్లా వివిధ పంటల్లో పురుగుల యాజమాన్యం గురించి రైతు సోదరులు ఫోన్ చేసి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత గారితో మాట్లాడవచ్చు. మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0872 ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081, ఇంకొక నంబర్ 2950081. నమస్కారం మేడం. నమస్తే అండి. ఇలాంటి అంశం వివిధ పంటల్లో పురుగుల యాజమాన్యం. అయితే ముందుగా చెప్పండి, మరి మొక్కజొన్న పంటను ఆశించే పురుగులు ఏవి, వాటి వివరణ. మన రాష్ట్రంలోనండి మొక్కజొన్న చాలా ప్రధానమైన పంట. ఇది మనం ఖరీఫ్ కాలంలో కానీ రబీ కాలంలో కానీ రైతులు చాలా వరకు వేస్తూ ఉంటారు. అయితే ఈ మొక్కజొన్న పంటలో ప్రధానంగా 2 రకాల పురుగులు వస్తూ ఉంటాయి. ఒక 2 కూడా కాండం తొలిచే పురుగులు. అయితే ఒకటేమో కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు మనకు అధికంగా రబీ కాలంలో చూస్తూ ఉంటాం ఈ పురుగుని. ఈ పురుగు నివారణకి అంటే ఈ పురుగు ఈ మనం పంట వేసుకున్న విత్తుకున్న ఒక వారం నుంచి మనకి పంటని ఆశిస్తూ ఉంటుంది. గుడ్లు ఈ ఆకుల పైపాట భాగంలో గుడ్లను పెట్టి ఈ రెక్కల పురుగు, తద్వారా ఆ గుడ్ల నుంచి మనకి పిల్ల పురుగులు బయటకు వచ్చి ఈ పిల్ల పురుగులు మనకి లార్వా దశలు ఏవైతే ఉన్నాయో ఆకుని గీకేసి ఆకు పైన ఇలా రంధ్రాల్లాగా తయారు చేస్తూ ఉంటాయి. నెమ్మదిగా ఈ పురుగు కాండంలో కూడా చేరిపోయి అలానే ఈ ఏదైతే పెరిగే పార్ట్ ఉందో ఈ మన కాండంలో ఆ పెరిగే దశలో కూడా ఇవి అధిక నష్టం కలగజేస్తూ ఉంటాయి. ముందు అంటే తొందరగానే స్టార్ట్ అయిపోతుంది అయిపోతుందండి. మనం విత్తుకున్న వారం నుంచే మనం ఈ పురుగు ఉధృతన్నది గమనిస్తూ ఉంటాము. ఉదాహరణకి మనము సపోజ్ రబీ కాలంలో వేసుకున్నాం అనుకోండి, ఈ డిసెంబర్ మధ్యకాలం మధ్య నుంచి 15 డిసెంబర్ నుంచి ఉధృతి మరింతగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ పురుగు నివారణకి ఎప్పుడైతే మనం ఈ తల్లి పురుగుల్ని గమనిస్తూ ఉంటామో చేనులో, లేదంటే ఈ ఆకుల్ని గమనించి ఈ ఆకులపై ఉండే క్రుడ్లను గమనించిన, లేదంటే లార్వాల్ని గమనించిన, ఆకు పైన ఎప్పుడైతే రంధ్రాలు తయారవుతాయో ఈ కిటికీ లాంటి రంధ్రాలు ఎప్పుడైతే తయారవుతాయో అవి గమనించినప్పుడు రైతు సోదరులు ఈ ఫెరమోన్ బుట్టలు అంటారు, అంటే లింగాకర్షక బుట్టలు అంటారు. ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 నుంచి 5 వరకు అమర్చుకుని వాటిని ఏదైతే ఫోన్ కాల్ వస్తుంది మేడం. హలో. హలో నమస్తే, మీ పేరు చెప్పండి. మేడం, నా పేరు దత్తు. దత్తు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? పూనగూడ నుంచి ఫోన్ చేస్తాను. పూనగూడ, అడగండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారు? మేడం, జొన్న పోసాము, అలా బాగా పురుగు బాగానేస్తున్నారు, ఇలాంటి పురుగు అది మళ్ళా మొత్తం కట్ చేస్తున్నారు అనుకుంటా. ఇప్పుడు ఏమంది కొట్టాలి? ఇప్పుడు మీరు పంట ఏ దశలో ఉందండి మీ పంట? ఇప్పుడు ఆల్రెడీ పొట్టకొచ్చింది. పొట్టకొస్తున్నది, పోటీ వెళ్తున్నది. ఆ టైంలో మొత్తము పురుగు మొత్తం తినేస్తున్నది, మొత్తం సగం సగమే ఉంటుంది అయ్యా. సరే సరే, అయితే ముందుగా మీరు వేప నూనె కొట్టుకోవాలండి. వేప నూనె కానీ వేప కషాయం కానీ, వేప నూనె ఏంటంటే 1500 గల పీపీఎం వేప నూనె అయితే ఎకరానికి మనం 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. వేప కషాయం మీరే తయారు చేసుకున్న వేప కషాయం అయితే
5% వేపకషాయం తయారు చేసుకున్నది పిచికారీ చేసుకోవాలి. ఇది పిచికారీ చేసుకున్న అనంతరం అంటే ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి సయాంట్రానిలిప్రోల్ అంటే సయాంట్రానిలిప్రోల్ మందు మనం ఎకరానికి 240 గ్రాములు పిచికారీ చేసుకోవడం, లేదంటే ఎమ్మామెక్టిన్ బెంజోయేట్ ఎకరానికి 80 గ్రాములు పిచికారీ చేసుకోవాలి. అలానే మీరు పురుగు, ఇప్పుడు అది పురుగు ఏందో అన్నది మీరు తెలుసుకున్నప్పుడు అది ఫెరమోన్ బుట్టలు కానీ వాటికి ప్రత్యేకంగా అమ్ముతారు. ఈ ఫెరమోన్ బుట్టల్ని కూడా ఎకరానికి 4 నుంచి 5 వరకు పిచికారీ పెట్టుకున్న అమర్చుకున్నప్పుడు ఈ పురుగు ధృతి చాలా వరకు తగ్గుతుంది. వేప నూనె కొట్టేటప్పుడు ఒక 2 పిచికారీల మధ్యన అట్లీస్ట్ ఒక 25 రోజులు వ్యవధి ఉండేటట్టు మీరు చూసుకోవాలి. అంటే ఇవాళ ఒకటి, అవునండి అవును. అయితే ఈ మధ్యలో మీరు ఒక కెమికల్ కొట్టుకోవచ్చు, అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ సయాంట్రానిలిప్రోల్ కానీ కొట్టుకోవచ్చు. కొట్టచ్చండి, కొట్టచ్చు. ఈ పురుగు ఉధృతి కొద్దిగా తగ్గే వరకు. అది దొడ్డున్నది మేడం, సన్నముంటే ఏం కాదు, బాగా దొడ్డున్నది ఈ పురుగు. అందుకనే నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ వేప నూనె కొట్టి ఓ వారం ఆగిన తర్వాత ఈ సయాంట్రానిలిప్రోల్ కెమికల్ కానీ ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ కొట్టి అనంతరం ఒక 20 రోజుల తర్వాత ముందు కొట్టిన కెమికల్ కాకుండా ఇంకా వేరే కెమికల్ కొట్టండి. అలా కెమికల్ మార్చి మార్చి కొట్టినప్పుడు మనకి పురుగులో ఈ తట్టుకునే శక్తి అన్నది తయారవ్వదు. ఇది కెమికల్ స్ప్రే చేసుకుంటే మీకు ఉధృతి ఖచ్చితంగా తగ్గుతుందండి. అదే ఇప్పుడు కొడతా, ఇప్పుడు 2 రోజులలో కొట్టేస్తా నేను. ఏమవుదండి, వస్తుంది మీకు. ఇప్పుడు నేను చెప్పే ఏవైతే మందులు ఉన్నాయో ఇవి బాగా పనిచేసే రకాల మందులు ఇవి నేను చెప్పేది. ఎంత పడుతుంది ఒక్కొక్క దానికి రేట్? అంటే రకరకాల కంపెనీలు ఉంటాయి, నేనేంటంటే కెమికల్ నేమ్ మాత్రమే చెప్తాను. ఏ కంపెనీ అన్నది మీకు షాప్ లో వాళ్ళు ఇస్తారు. ఇస్తారండి. ఆ సయాంట్రానిలిప్రోల్ కానీ ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ కొట్టండి. మళ్ళా ఇంకోటి తర్వాత నువ్వు కూడా పోసాము, దానికి కూడా కొంచెం దోమ ఉన్నది. జొన్నలోనండి? నువ్వులో. నువ్వులో దోమ, పచ్చ దోమన తెల్ల దోమన? పచ్చ దోమ ఉన్నది, తెల్ల దోమ రెండు ఉన్నాయి. సో మన నడిచిన మనకు మొత్తం లేస్తున్నది అది. అంతే. సో దోమకి ఏంటంటే ఫస్ట్ మీరు జిగురట్టలు అని ఉంటాయండి, జిగురట్టలు. ఈ జిగురట్టలు మనకి ఎకరానికి మీరు 10 వరకు పెట్టుకోండి జిగురట్టలు. ఎకరానికి ఈ జిగురట్టలు పెట్టుకున్నప్పుడు మనకి ఏవైతే ఎగిరే దశలు ఉంటాయో అవి ఆ జిగురట్టలు కంటుకుని మనకి ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. రెండో పాయింట్ చెప్పండి చెప్పండి మీ సందేహం. ఈ రెండో పాయింట్ అంటే జిగురట్టలు పెట్టిన తర్వాత కూడా మనము వేప నూనె ఒక 1 రౌండ్ పిచికారీ చేసుకోవడం. రెండోది ఫిప్రోనిల్, ఆ ఫిప్రోనిల్ 5% అంటే జంప్ చాలా వరకు, జంప్ చాలా నామాలు ఉన్నాయి మార్కెట్ లో. ఫిప్రోనిల్ 5% అయితే ఎకరానికి 400 ml కొట్టుకోవడం, లేదంటే ఎకరానికి 400 ml ఫిప్రోనిల్ కానీ ఎసిటామిప్రిడ్, ఎసిటామిప్రిడ్ అయితే 40 గ్రాములు ఎకరానికి కానీ పిచికారీ చేయండి. అంటే మీరు 3 చర్యలు చేయాలి. 1, ఈ ఏదైతే ఈ జిగురట్టలు ఉన్నాయో అవి ఎకరానికి 10 వరకు పెట్టుకోవడం, వేప నూనె కొట్టుకోవడం, తర్వాత నేను చెప్పిన కెమికల్స్ స్ప్రే చేసుకోవడం. చెయ్యాలండి, సమగ్రంగా చేస్తే కానీ ఈ దోమని మనము కంట్రోల్ చేయలేము. ధన్యవాదాలు దత్తు గారు ఫోన్ చేసినందుకు, మీ సందేహాలను నివృత్తి చేసుకున్నందుకు. అంటే ఇప్పుడు ఈ సమయంలోనే ఎక్కువ ఉంటుందా మేడం ఇట్లా పురుగుల యాజమాన్యం? అంటే సంవత్సరం పొడుగునా ప్రతి పంటలో సంవత్సరం పొడుగునా ఏదో ఒక పురుగు ఆశిస్తూ ఉంటుంది. అది రసం పీల్చే పురుగు కావచ్చు, లేదంటే మనకి ఆకులు తినే పురుగు అయినా కావచ్చు, కాయలు తినే పురుగులు ఉంటాయి రకరకాల పంటల్లో, పంట పురుగులు వేసిన నుంచి అయితే మళ్ళీ చేతికి వచ్చేదాకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అంతే. ఇంతకు ముందు మొక్కజొన్న పంట గురించి మాట్లాడింది కదా, ఇప్పుడు ఈ మొక్కజొన్న పంటలో మనకి ఇందాక అనుకున్నాం కదా కత్తెర పురుగు అని, ఇది మనకి ప్రధానంగా ఉంటుంది. అయితే ఈ కత్తెర పురుగు నివారణకి ఫిరమోన్ బుట్టలు, లింగాకర్షక బుట్టలు కానీ ఫిరమోన్ బుట్టలు అని రైతులు అంటూ ఉంటారు, వీటికి ఎకరానికి 4 నుంచి 5 వరకు పెట్టుకుని ఇది ఒకటి. రెండో చర్య ఏంటంటే ఇందాక అనుకున్నట్టు వేప నూనె కానీ వేప కషాయం కానీ పిచికారీ చేసుకోవాలి ఒకటి. తర్వాత మనకి ఏదైతే ఈ కత్తెర పురుగు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే, మీ పేరు? కట్ల సతీష్, మాది భద్రాద్రి కొత్తగూడెం. సతీష్ గారు చెప్పండి. చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. అయితే మేడం, మాకు వరిలో ఏమవుతుందంటే మన నారుమడి దశలో ఏమో ఉల్లిపోడు వస్తుంది, మళ్ళీ తర్వాత లాస్ట్ లో మన ఈనక దశలో
తెల్లగా ఇంకొచ్చేసి మొత్తం వరి అసలు దిగుబడి చాలా తగ్గిపోతుంది. మరి దీనికి ఎలాంటి మందులు పిచికారీ చేయాలో చెప్తారా మేడం? సరేనండి. అయితే సతీష్ గారు, ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పింది నారుమడిలో మీకు ఉల్లికోడి వస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు మనం నారు, ఇప్పుడు ఫస్ట్ నారు పీకే ఒక వారం రోజులు ముందు కానీ మనం కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకోవాలి. కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనం ఎకరానికి ఒక ఎంత, ఒక ఎకరం నారుకు సరిపడా అయితే మనము ఒక కిలో గుళికలు వేసుకుంటే మనకి అప్పుడు ఉల్లికోడు తగ్గడమే కాకుండా తర్వాత కూడా ప్రధాన పొలంలో మనకి ఈ కాండం తొలిచే పురుగు ఉధృతి తగ్గుతుంది, అలానే మనకి ఉల్లికోడు కూడా తర్వాత కూడా రాకుండా ఉంటుంది. ముందుగా మనము నారుమడిలో ఉల్లికోడు రాకుండా ఉండాలంటే నేల నుంచి మీరు ఏదైతే ఇస్తున్నారో, బలం ఇస్తున్నారో దానిలో కొంచెం మీరు పెంపొందించాలి. అంటే కొంచెం సేంద్రియ ఎరువు కానీ, పచ్చిరొట్ట కానీ, ఈ పేడ పెండ ఎరువు కానీ ఏదో వేసుకుంటే, ఏదైనా వేసుకుంటే మనకి ఈ నారుమడి కొంచెం బలంగా తయారయ్యి ఈ ఉల్లికోడిని తట్టుకునే శక్తి అన్నది తయారవుతుంది. తర్వాత ఏంటంటే నా ఉల్లికోడుకు నివారణకు మీరు ఏదైతే నార్మల్ కెమికల్స్ ఉన్నాయంటే ఎసిఫేట్ ఎకరానికి 300 గ్రాములు చప్పున మీరు పిచికారీ చేసుకోవచ్చు. ఇది మనకి ఉల్లికోడు వరకు మీరు చేసుకుని కార్బోఫ్యూరన్ గ్రాన్యూల్స్ గుళికలు కూడా వేసుకోవచ్చు. రెండో సమస్య మీరు చెప్పింది ప్రధాన పొలంలో తెల్లకంకి వస్తుందని చెప్పారు. తెల్లకంకి నివారణకి మీరు ఏం చేయాలంటే, ముందుగా ఎప్పుడైతే ఈ మనకి లాస్ట్ ఇయర్ వచ్చిందంటే ఈ ఇయర్ కూడా మనకి తెల్లకంకి వస్తుందని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫెరమోన్ బుట్టలు అన్నవి అమర్చుకోవాలండి. లింగాకర్షక బుట్టలు అంటారు, ఇలా పొడుగ్గా ప్లాస్టిక్ బుట్టలు ఉంటాయి. ఈ ప్లాస్టిక్ బుట్టల్ని మనము నియరెస్ట్ మీ డీలర్ని తెమ్మని చెప్తే వాళ్ళు తెప్పిస్తారు లింగాకర్షక బుట్టలు. ఇవి ఎకరానికి 4 నుంచి 5 వరకు మీరు అమర్చుకోండి పొలంలో. అమర్చుకుంటే ఆ బుట్టలో ఈ తల్లి పురుగు ఉధృతి అన్నది మీకు డైరెక్ట్ గా తెలుస్తుంది. పురుగు ఉధృతంగా ఉంది అనుకున్నప్పుడు ఒక రౌండ్ పిచికారీ చేయడానికి మీరు వేప నూనె వాడుకోవచ్చు. రెండో ఏంటంటే ఈ పురుగు ఉధృతిని మీరు ముందు నుంచే గమనించుకోవాలి. ఎందుకంటే ఒకసారి తెల్లకంకి వచ్చిన తర్వాత ఇంకేం చేయలేము కాబట్టి ముందు నుంచి మీరు గమనించుకుని లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం, వేప నూనె స్ప్రే చేసుకోవడం. మూడోది ఏంటంటే పెగాసిస్ కానీ గ్రాన్యూల్స్ కానీ లేదంటే ఫర్టరా గ్రాన్యూల్స్ కానీ వేసుకోవాలి. ఫర్టరా గ్రాన్యూల్స్ ఎకరానికి 4 కిలోలు చొప్పున మీరు గుళికలు వేసుకున్నప్పుడు ఈ ఏదైతే కాండం తొలిచే పురుగు ఉందో దాని ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. ఒకసారి తెల్లకంకి వచ్చిన తర్వాత అండి ఏ మందు కూడా మనం కొట్టన అవసరం లేదు, ఎందుకంటే అప్పటికే పంట నష్టం అన్నది జరిగిపోయింది. కాబట్టి కాండం తొలిచే పురుగుని మనం కంట్రోల్ చేయాలి అంటే దాని ఉధృతి ముందుగా మనం గమనించుకుని ముందే మనం ఈ లింగాకర్షక బుట్టలు, వేప నూనె, లేదంటే మనం ఈ పెగాసిస్ కానీ ఏదైనా ఈ ఫర్టరా గుళికలు కానీ పొలంలో వేసుకోవాలి. లేదంటే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ పిచికారీ, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి చప్పున పిచికారీ చేసుకున్నా కూడా ఈ కాండం తొలిచే పురుగు వరిలో మనం కంట్రోల్ చేయగలుగుతాము. అయితే మేడం ఇంకా మనకు ఈ మన ఎరువు పేడకు సంబంధించినది ఎకరానికి ఎన్ని ట్రక్కులు పోసుకోవచ్చు మేడం? ఇప్పుడు ఇదేంటంటే, ఇప్పుడు ఇది ఎట్లా చేయాలంటే ఒక మనం సాధారణంగా 100 కిలోల పెండలో మీరు ట్రైకోడర్మా అలానే సూడోమోనాస్, ట్రైకోడర్మా సూడోమోనాస్ కూడా ఏంటంటే అవి జీవరసాయనాలు. ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ ఈ 100 కిలోల పెండలో దానితో పాటు మీరు కొంచెం ఏదైనా జీవన ఎరువులు అజోస్పైరిల్లం ఇవి వేసుకుని ఇది ఒక ఎకరానికి వేసుకోవాలి, పరుచుకోవాలి చివరి దుక్కిలో. ఇలా చేసుకున్నప్పుడు మనకి పంటకి సహజంగా మనం బలం ఇచ్చినట్టు అవుతాము. ఇలా చేయండి. చెప్పండి. చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఏవైనా రసాయన ఎరువుల మీద ఆధారపడి మొత్తం పంటలోని అవునండి. ఈ చౌడుకి కూడా ట్రైకోడర్మా అన్న ఈ జీవరసాయనం చాలా బాగా పనిచేస్తుంది. అలానే మనకి నేల నుంచి వచ్చే రోగాలు రావు, అలానే పంటలో కూడా పంట కూడా చాలా బలంగా తయారవుతుంది. జీవన ఎరువులు ఎక్కడ దొరుకుతాయి మేడం? రాజేంద్ర నగర్ లో జీవన ఎరువుల విభాగం ఉందండి. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లో కూడా వేస్తూ ఉంటారు. కృషి విజ్ఞాన కేంద్రాల్లో, మీకు సమీపంలో ఉండే కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా జీవన ఎరువులు అమ్ముతారు. సరే మేడం, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి.
నెక్స్ట్ ఇందాక అనుకుంటున్నాం కదండి, ఇప్పుడు ఏదైతే కత్తెర పురుగు ఉందో దాని నివారణకి ఇందాక అనుకున్నాక బీటీ. బీటీ అంటే లింగాకర్షక బుట్టలు వేప నూనె కాకుండా మూడో రకం కంట్రోల్ చేసే మూడో టైప్ ఏంటంటే బీటీ, బాసిల్లస్ థురింజియన్సిస్ అన్న పురుగు మందు దొరుకుతుంది. ఇదేంటంటే ఇది కూడా ఒక జీవరసాయనము. ఈ బాసిల్లస్ థురింజియన్సిస్ ఈ పురుగు మందుని ఎకరానికి 400 గ్రాములు కానీ 400 ml కానీ పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ కత్తెర పురుగు మంచిగా నివారించుకోవచ్చు మొక్కజొన్న పంటలో. రెండోది ఏంటంటే మొక్కజొన్నలో ఇంకొక పురుగు ఉంది, కాండం తొలిచే పురుగు. ఈ కాండం తొలిచే పురుగును కూడా మనం సాధారణంగా, ఇదేంటంటే మనకి పంట విత్తుకున్న 12వ రోజు నుంచి ఇది కనిపిస్తూ ఉంటుంది. దీని నివారణకు కూడా మనం ఇందాక చేసినట్టే ఫెరమోన్ బుట్టలు, అలానే వేప నూనె కానీ వేప కషాయం కానీ, మూడోది బీటీ, నాలుగోది ఏంటంటే రసాయనిక మందులు. రసాయనిక మందులకు వచ్చేవరకు ఇమామెక్టిన్ బెంజోయేట్ ఎకరానికి 80 గ్రాములు కానీ, లేదంటే సయాంట్రానిలిప్రోల్ ఎకరానికి 240 గ్రాములు కానీ చప్పును పిచికారీ చేసుకున్నప్పుడు ఈ రెండు పురుగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఇప్పుడు చెప్పండి మరి అపరాలు అంటే ఈ పంటల్లో గమనించే పురుగులేవి, వీటి నివారణకు కావాల్సిన చర్యలు. మన రాష్ట్రంలో సాధారణంగా ఈ పప్పు దినుసు పంటల్లో మన రాష్ట్రంలో కంది ప్రధానమైంది, అలానే పెసర్లు నువ్వులు ఈ రెండు కూడా బాగా ప్రాధాన్యం అందుకుంటాయి. సో కందిలో మనకు వచ్చే పురుగులు ఏంటంటే మనకి మారుక మచ్చల పురుగు అన్నది గమనిస్తూ ఉంటాము. ఈ మారుక మచ్చల పురుగు యొక్క ఏదైతే లార్వా ఉందో ఈ లార్వా పసుపు రంగులో ఉండి దీని మీద నల్లటి మచ్చలు ఉంటాయి. ఈ లార్వా మనకి గూళ్ళు తయారు చేస్తుంది, అంటే ఆకుల్ని కానీ సమీపంలో ఉండే ఆకుల్ని కానీ పూతని కానీ కాయల్ని కానీ కలిపి గూడులాగా తయారు చేసి లోపల గీకి తిని పదార్థం తయారు చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే పంటకి 80 నుంచి 100% వరకు నష్టం కలుగుతూ ఉంటుంది. ఈ మారుక మచ్చల పురుగు మనకి పెసర్లో కానీ అలానే బొబ్బెర్లో కానీ మినములో కానీ ఇదే పురుగు ఆశిస్తూ ఉంటుంది. ఇవన్నిట్లో ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి మనం సాధారణంగా ఈ పురుగుని కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి వేప నూనె కానీ వేప కషాయం కానీ ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. నేచురల్ గా కాబట్టి అన్ని పంటలకి అన్నిటికీ వాడుకోవచ్చు. పైగా వేప నూనెలో కానీ కషాయంలో కానీ దాని గుణం ఏంటంటే పంట అంతా కూడా చేదుగా తయారు చేసి ఈ తల్లి పురుగు ఎప్పుడైతే గుడ్లు పెట్టడానికి పంట నాశిస్తూ ఉంటుందో ఆ తల్లి పురుగు ఇమీడియట్ గా వెనక్కి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. తద్వారా మనకి గుడ్ల సంఖ్య కూడా తర్వాత చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. రెండవది మారుక ఎప్పుడైతే మనకి సాధారణంగా కందిలో కానీ మినుము పెసర్లో కానీ మనము మారుక అన్నది మనకి పూత వచ్చే 50% పూత వచ్చేటప్పుడు ఈ పురుగుని ఉధృతి అన్నది గమనిస్తూ ఉంటాము. ఈ మారుక పురుగుని కంట్రోల్ చేయడానికి రైతు సోదరులు పూత స్టార్ట్ అయ్యే ముందు క్లోర్పైరిఫాస్ అన్న రసాయనిక మందును లీటర్ నీటికి 2.5 ml చప్పున పిచికారీ చేసుకోవాలి. అంటే ఎకరానికి 500 ml 1/2 లీటర్ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పురుగు ఉధృతి చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత ఇంకా కూడా ఉధృతి ఉన్నప్పుడు మరొకసారి వేప నూనె కాదు 30 రోజుల తర్వాత వేప నూనె కానీ, లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ ఎకరానికి 80 గ్రాములు కానీ, ఫ్లూబెండియమైడ్ ఎకరానికి 60 ml కానీ పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ మారుక మచ్చల పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. శ్రోతలు మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్. ఇలాంటి అంశం వివిధ పంటల్లో పురుగుల యాజమాన్యం. ఈ అంశం గురించి మీకేమైనా సందేహాలుంటే ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మీరు అడిగిన ప్రశ్నలు కానీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత గారు. మరి ఈ కార్యక్రమానికి మీరు ఇప్పటి నుంచి అయితే 7:45 వరకు కూడా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. కార్యక్రమానికి చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081, ఇంకొక నంబర్ 295081. ఇంతకుముందు అయితే అపరాల పంటల గురించి చెప్పిండ్రు కదా, ఇవి కాకుండా కూరగాయలు కూడా సాగు చేస్తుంటారు కదా మస్తు మంది. అవునండి. మరి అయితే కూరగాయల పంటలను ఆశించే చీడపీడల నివారణ ఏ విధంగా చేయాలి? ఇప్పుడు మన రాష్ట్రంలో సాధారణంగా ఎక్కువగా పండించే కూరగాయలు ఏంటంటే మనకి వంగ కానీ, బెండ కానీ, టమాటా, అలానే మిరప, ఇవి ఎక్కువగా మనకి రాష్ట్రంలో పండిస్తున్నాయి. అలానే ఆకుకూరలు మనకేందంటే వంగలో కానీ బెండలో కానీ మనకి కాండం మరియు కాయ తొలిచే పురుగు అన్నది ఆశిస్తూ ఉంటుందండి. ఇది మనకి మనం విత్తుకున్న ఒక నాటుకున్న ఒక నెల నుంచి ఈ పురుగు మనం పొలంలో గమనించవచ్చు ఈ పురుగును. అలానే ఈ పురుగు ఏంటంటే ఈ లార్వా దశ
ఈ ఆకులు ఈ ఏదైతే కాండం ఉందో ఆ కాండం లోపల చొచ్చుకుపోయి లోపల కాండం అంతా తినేస్తూ ఉంటుంది. అలానే ఎప్పుడైతే కాయ తయారవుతుందో ఈ పురుగు ఇమీడియట్లీ ఆ తర్వాత వచ్చే సంతతి ఏదైతే ఉందో అది కాయలో వెళ్ళిపోయి ఆ కాయ అంతా కూడా లోపల తింటూ ఉంటుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం రైతులు చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటారండి ఈ పురుగుని కంట్రోల్ చేయలేక. ఈ పురుగుని కంట్రోల్కి ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు ఎక్కడైతే రెక్కల పురుగులు తల్లి పురుగులు ఉంటాయో వాటిని మనం బంధించడానికి లేదంటే వాటిని కంట్రోల్ చేయడానికి మనం ఈ ఎరలు అన్నవి పెట్టుకోవాలి. అంటే ఫెరమోన్ బుట్టలు కానీ లింగాకర్షక బుట్టలు కానీ వీటిని మనం పొలంలో అమర్చుకోవాలి. రెండవది ఈ తల్లి పురుగులు ఎప్పుడైతే మనం పంటని చేరకుండా ఉండాలి అంటే వేప కషాయం ఒకటి కొట్టుకోవడం. మూడవది బాసిల్లస్ అంటే కొన్ని జీవరసాయనాలు ఉన్నాయండి వాటి బాసిల్లస్ ఉదాహరణకి బాసిల్లస్ కానీ ఈ బవేరియా బెసియానా కానీ బాసిల్లస్ థురింజియన్సిస్ కానీ బీటీ అంటారు. ఈ రెండు కూడా ఏంటంటే జీవరసాయనాలు. ఈ జీవరసాయనాన్ని మనం పంట మీద కొట్టుకున్నప్పుడు ఇవి ఈ పురుగును ఆశించి పురుగుని బాగా ఉధృతి తగ్గిస్తాయి. ఈ బాసిల్లస్ వాడేటప్పుడు ఎకరానికి మనం 400 ml కానీ 400 g కానీ పిచికారీ చేసుకోవాలి. అలానే బవేరియా బెసియానా పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఎకరానికి 1 L కానీ 1 kg కానీ చప్పున పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఇవి కూడా పిచికారీ చేసుకున్న తర్వాత ఇంకా పురుగు ఉధృతంగా పొలంలో ఉంది అనుకున్నప్పుడు మనం ఏదైతే కెమికల్స్ ఉదాహరణకి ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ సయాంట్రానిలీప్రోల్ కానీ ఇమామెక్టిన్ బెంజోయేట్ అయితే 80 g ఎకరానికి, సయాంట్రానిలీప్రోల్ 240 g ఎకరానికి, లేదంటే ఫ్లూబెండియమైడ్ 60 ml ఎకరానికి చప్పున పిచికారీ చేసుకుని ఈ పంట మీద వచ్చే ఈ పురుగుల్ని మనము తగ్గించుకోవచ్చు. రెండో రకాల మనకి కూరగాయ పంటల్లో రెండో రకం పురుగు ఏంటంటే దోమ, పచ్చదోమ. ఇందాక ఒక రైతు సోదరు కూడా చెప్తున్నారు విపరీతంగా పచ్చదోమ ఉంటుంది అని. ఈ మధ్య కాలంలో అంటే 4-5 సంవత్సరాల నుంచి ఈ పచ్చదోమ అనేది ప్రతి పంటలో వీటిని గమనిస్తూ ఉన్నామండి. ఈ పచ్చదోమ నివారణకు ఇందాక చెప్పిన అనుకున్నట్టు ఒకటి ఈ లింగ ఏదైతే ఈ జిగురట్టలు ఉన్నాయో వాటిని అమర్చుకోవడం ఎకరానికి 10-15 వరకు. రెండవది వేప నూనె పిచికారీ చేసుకోవడం. తద్వారా ఏమవుతుందంటే పంట అంతా కూడా విషపూరితంగా తయారవుతుంది. మూడోది ఈ రసం పీల్చే పురుగు కాబట్టి దీని నివారణకు మనము చాలా వరకు ఈ ఫిప్రోనిల్, 5% ఫిప్రోనిల్ అయితే ఎకరానికి 400 ml, లేదంటే టోల్ఫెన్ పైరాడ్ అదైతే ఎకరానికి 400 ml చప్పున పిచికారీ చేసుకోవాలి. ఎసిటామిప్రిడ్ మందు వాడుకున్నప్పుడు ఎకరానికి 40 g పిచికారీ చేసుకోవాలి. వీటి మోతాదు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కూరగాయ పంటలు మళ్ళీ ఇందులోనే తీగజాతి కూరగాయలు ఉంటాయి కదా? ఉంటాయండి. ఇందాక కూరగాయ పంటలో ఈ మధ్య కాలం మనం టమాటాలో గమనించేది సూది పురుగు అని గమనిస్తూ ఉన్నామండి. టమాటా పంటలో ఈ సూది పురుగు మనకి చాలా వరకు రబీ కాలంలో టమాటాలో వస్తూ ఉంటుంది. మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ టమాటా సంవత్సరం పొడుగునా వేస్తూ ఉంటారు. సాధారణంగా ఎప్పుడైతే మనము రబీ టమాటా వేస్తామో అప్పుడు మార్చి నెలలో, సాధారణంగా ఫిబ్రవరి చివరి కానీ మార్చి నెలలో ఈ సూది పురుగు అన్నది దీని ఉధృతి చాలా వరకు పెరిగిపోతూ ఉండి మనకి అసలు ఎకరానికి 80-100% వరకు డ్యామేజ్ అన్నది చూస్తూ ఉంటాము. ఈ పురుగు నివారణకు ఏంటంటే లింగాకర్షక బుట్టలు కానీ అలానే మనం పిచికారీ చేసుకున్నప్పుడు ఈ ఏదైతే ఫిప్రోనిల్ ఎకరానికి 400 ml కానీ, టోల్ఫెన్ పైరాడ్ 400 ml కానీ పిచికారీ చేసుకోవాలి. అలానే ఏదైతే ఇంకొక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఈ కుళ్ళిపోయిన ఏవైతే ఈ రంధ్రాలు ఉండే కాయలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణం పొలం నుంచి తీసేసి వాటిని నాశనం చేసుకోవాలి. ఎందుకంటే ఆ కాయలు ఏదైతే ప్యూపా దశలు ఉన్నాయో అవి కూడా మనం పొలంలో ఉంచినట్టయితే ఈ పురుగు ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. సో అందుకనే వీటిని ఏరివే పారేసి బయట నాశనం చేసుకోవాలి. అయితే ఇప్పుడు చెప్పండి మరి నూనె జాతి పంటలు కూడా ఉంటాయి కదా, ఇందులో ఏ రకమైన పురుగులు ఆశించవచ్చు? నూనె జాతి పంటలు అంటే మనకి ప్రధానంగా మన రాష్ట్రంలో మనకు ఉండేది వేరుశనగ అండి. వేరుశనగ పంటలో మనకి ప్రధానంగా కనిపించేది పొగాకు లద్దె పురుగు. పొగాకు లద్దె పురుగు ఏంటంటే మనకి ఆకులలో ఏదైతే ఆకుల అడుగు భాగంలో ఈ తల్లి పురుగు గ్రుడ్లు పెట్టేసి ఈ గ్రుడ్ల నుంచి లార్వాలు వచ్చి ఈ లార్వాలన్నీ ఏదైతే పత్రహరితం ఉందో వాటిని గీకి తింటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పూత రావడం కానీ స్లో అవుతుంది, అలానే పూత తక్కువ ఉంటుంది. వీటి పురుగు ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు
మనకి ఏదైతే పంట ఉందో దిగుబడులు ఉన్నాయో అవి కూడా చాలా అధికంగా తగ్గిపోతూ ఉంటాయి. ఈ పురుగు ఉధృతిని తగ్గించాలంటే ఫెరమోన్ బుట్టలు వాడుకోవడం ఒకటి, రెండోది వేప నూనె పిచికారీ చేసుకోవడం, మూడోది ఇందాక అనుకున్నట్టు బీటీ బ్యాసిల్లస్ ఏదైతే జీవ రసాయనం ఉందో అది పిచికారీ చేసుకోవడం, నాలుగోది బవేరియా బెస్సియానో ఒకటి పిచికారీ, అది కూడా ఒక జీవ రసాయనం, అది పిచికారీ చేసుకోవడం. ఇవన్నీ కాకుండా ఈ పొగాకు లద్దె పురుగు నివారణకు మనం మొలాసిస్ అంటే ఏదైతే ఉండలు ఉన్నాయో, ఈ ఏదైతే వాటిని బెల్లం ఉండలు అంటారు, ఈ తౌడు బెల్లంని కలిపి ఇలా ఉండల్లాగా తయారు చేసుకొని ఈ ఉండల్ని మనం సాయంత్రం వేళ పొలంలో చల్లుకున్నట్లయితే ఈ ఏదైతే ఈ లార్వా దశలు ఉన్నాయో ఇవి రాత్రి సాయంత్రం పూట బయటకు వస్తాయండి. ఈ లార్వా దశలు బయటకు వచ్చి ఈ ఉండల్ని ఈ తౌడు బెల్లం మిశ్రమాన్ని తిని మనకి చాలా వరకు ఇది పురుగుని కంట్రోల్ చేసుకోగలుగుతాము. అయితే మరి ఇప్పుడు ఇన్ని రకాల పంటల్లో ఖచ్చితంగా పురుగు మందులు అయితే ఉంటుంది, ముందే వీటి ఉధృతి తెలుసుకోవచ్చా? మరి తెలుసుకోవచ్చండి. అసలు ముందు ఉధృతి ఎందుకు తెలుసుకోవాలంటే పురుగు ఎప్పుడైతే పంట నాశిస్తూ ఉందో ఉధృతి తెలుసుకుని పురుగు తక్కువగా కొద్దిగా ఉధృతి తక్కువ ఉన్నప్పుడు కొన్ని రకాల మనం చేసే పద్ధతులు కానీ కొన్ని రకాల కెమికల్స్ కానీ వాడుకున్నప్పుడు రైతుకి ఖర్చు బాగా తగ్గుతూ ఉంటుంది. అదే ఉధృతి బాగా పెరిగినప్పుడు రైతు సాధారణంగా కాస్ట్లీ మందులు కానీ కొత్త రకమైన మందులు కానీ వాడితే కానీ ఈ పురుగు ఉధృతి తగ్గదు. అందుకని ఉధృతి అన్నది చాలా ముందే తెలుసుకున్నప్పుడు రైతుకి ఫస్ట్ ఏంటంటే పురుగు ఏదైతే ఖర్చు ఉందో చాలా వరకు తగ్గించవచ్చు. అంటే ఉదాహరణకి ఎక్కడైతే లార్వా దశలు ఉన్నాయో అంటే రెక్కల పురుగులు ఉంటాయో అలాంటి పురుగులు ఉండే పంటల్లో మనం ఫెరమోన్ బుట్టలు పెట్టుకుని పురుగు ఉధృతి ఎప్పుడు ఉంది, ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది అని కూడా మనం తెలుసుకోగలుగుతాం. పురుగు ఉధృతంగా ఉంది అనుకున్నప్పుడు వెంటనే మనం వేప నూనె కానీ ఈ జీవ రసాయనాలతో మనము పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. అదే మనం ఇదే గమనించలేదనుకోండి తర్వాత మనం కాస్ట్లీ కెమికల్స్ వాడుకుని అంటే కొత్తగా వచ్చే వాడుకుని రైతుకి పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడమే తప్పితే వాటి వల్ల ప్రయోజనం అన్నది చాలా తక్కువ ఉంటుంది. ముందుగానే గమనించి జాగ్రత్తలు తీసుకుంటే అదే రసం పీల్చే పురుగులు కండి మనం ముందుగా గమనించుకోవాలి అంటే ఈ జిగురట్టలు పెట్టుకోవాలి. దోమ కానీ పచ్చదోమ కానీ అలానే పేను కానీ అలానే తెల్లదోమ వీటి ఉధృతి గమనించాలి అంటే మనము ఈ ఈ జిగురట్టలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం పొలంలో అమర్చుకున్నప్పుడు మనం వీటికి అతుకుపోయి ఈ జిగురట్టల్ని గమనిస్తూ ఉంటే మనకు పురుగు ఉధృతి ఎంత ఉంది, ఉందా లేదా అన్నది తెలుసుకోగలుగుతాము. అయితే కొన్ని రకాల ఇప్పుడు పురుగు మందులు వాడతారు కదా, వాడేటప్పుడు రైతు సోదరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? మనకి ఇప్పుడు పురుగు మందులు సాధారణంగా రైతులు కొనేటప్పుడు ప్రధానంగా ఏంటంటే ఒక కంపెనీకి ఏదైతే ప్రభుత్వ ఆమోదం ఉందా లేదా అన్నది రైతులు చూసుకుని ఆ ప్రభుత్వ ఆమోదం ఉండే కంపెనీల యొక్క ప్రొడక్ట్స్ ఉత్పత్తులు మాత్రమే వాడాలి. ప్రభుత్వ ఆమోదం తెలపాలి అంటే తెలిపినట్లు ఎట్లా ఉంటుందంటే దానికి ఒక సిఐఆర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. ఆ ఏదైతే మందు ప్యాకెట్ మీద కానీ మందు సీసా మీద కానీ ఆ రిజిస్ట్రేషన్ నంబర్ చూసుకున్నప్పుడు ఈ మందు యొక్క కంపెనీకి ప్రభుత్వ ఆమోదం ఉందని తెలిస్తే అలాంటి కంపెనీల యొక్క ఉత్పత్తులు కొన్నప్పుడు ఈ మందుల యొక్క పనితనం అనేది బాగుంటుంది. అలానే కాకుండా మనం పిచికారీ చేసుకున్నప్పుడు రైతు సోదరులు ఎండ లేని వేళలో పిచికారీ చేసుకోవాలి. ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఎండ లేని వేళలో పిచికారీ చేసుకోవాలి. చాలా ధన్యవాదాలు మేడం. వివిధ పంటల్లో పురుగుల యాజమాన్యం గురించి ఇన్ని రకాల అంటే అంశాలు, ఉపయోగాలు, పాటించవలసిన జాగ్రత్తలు, ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేసినందుకు మరి ఇంకా ఏమైనా రైతు సోదరులు అడగాలనుకుంటే ఫోన్ నంబర్ ఏదైనా చెప్తారా? నా ఫోన్ నంబర్ అండి 9949997830. నంబర్ ఇంకోసారి 9949997830. ధన్యవాదాలు మేడం. నమస్తే అండి. ఇది ఇయాల్టి కిసాన్ వాణి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.